అనంతపురం నగరపాలక సంస్థలో అడ్డగోలు దోపిడీకి తెరతీశారు అధికారులు. బాక్స్ టెండర్లు, డిపార్ట్మెంట్ పేరుతో చేస్తున్న కోట్ల విలువైన వివాదాస్పద పనులకు ఎలాంటి విచారణ లేకుండానే చెల్లింపులు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ ఎమ్మెల్యే ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని అంటున్నారు. నీతి ఆరోపణలతో తరచూ వార్తల్లో నిలుస్తోన్న అనంతపురం నగర కార్పొరేషన్లో మరో దోపిడీకి తెరలేపారంటున్నారు. గతంలో హడావిడిగా చేసిన పనుల పేరుతో కోట్ల నిధుల కైంకర్యానికి రంగం సిద్ధమైందంటున్నారు. నగరపాలిక పరిధిలో సుమారు 6 కోట్ల విలువైన 498 పనులకు బిల్లుల చెల్లింపు కొంతకాలంగా వివాదాస్పదంగా మారింది. బిల్లుల చెల్లింపుపై అవినీతి ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, కలెక్టర్ కోన శశిధర్ సీరియస్ అయ్యారు. అయినా బిల్లుల మంజూరుకు అధికారులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కమిషనర్గా కొనసాగుతున్న సురేంద్రబాబే రికార్డులు పరిశీలించి బిల్లుల చెల్లింపునకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సుమారు 3 కోట్ల వరకు బిల్లుల చెల్లింపునకు చెక్కులపై సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. పనులు ఉంటేనే చూసి చేస్తున్నామని, బాక్స్ టెండర్లు నిర్వహించడం తప్పేమీ కాదని చెబుతున్నారు ఇన్ఛార్జి కమిషనర్ సురేంద్రబాబు. బాక్స్ టెండర్లు సిస్టమే లేదు అని అనేది అయితే అవాస్తవము. ఎందుకంటే బాక్స్ టెండర్లు యాజ్ పర్ గవర్నమెంట్ జీవో ప్రకారమే చేస్తున్నాము. కానీ పనులు లేకుండానే బాక్స్ టెండర్లు చేస్తున్నారు, పనులు లేకుండానే ఇవి చేస్తున్నారు అనమాట అవాస్తవము. మీరు పేపర్లు వెరిఫై చేయండి. వెరిఫికేషన్ కాకుండా బాక్స్ టెండర్ల విషయంలో ఒక్క పైస కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో బాక్స్ టెండర్ల పేరుతో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. ఏకంగా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసినా విచారణాధికారిని పక్కన పెట్టేసి నగరపాలిక అధికారులు బిల్లులు చెల్లిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అవినీతి ఆరోపణలు వచ్చిన పనులపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.